తాతయ్య గారు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అన్నాడు కదా సర్వే అతను, మరి అతని ఫోటో ఒకటేసి అతనైతే ఆడ వార్తలు అయితే బహిర్గతంగా ఏమో అతనేం స్టేట్మెంట్ ఇవ్వలేదు. అతను ఫోటో వేసి ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు ఇంకేముంది జగన్ పని అయిపోయింది, అసలు రాష్ట్రంలో పార్టీ లేదు అయిపోయింది ఓడిపోతారని చెప్పేసి వాళ్ళు వార్తలు రాశారు. ఏంటంటారు అట్లాంటి వార్తలు రాసి ప్రజలను అసలు ఇట్లా గందరగోళం గురి చేయొచ్చు అంటావా? ఏం చేయరు, ఊరికి భజనలు కొట్టుకొని చివరికి వాళ్ళు పోతారు, వాళ్ళు పోవడానికి సిద్ధమయ్యే ఎన్ని సొంత నిర్ణయాలు తీసుకొని ఆ పేపర్ వాళ్ళని లీక్ చేయడం తప్పితే అది చేసేది ఏముండదు, అది అంత తప్పితే ఏమి లేదు. అన్ని ఏ పేపర్ ఆయన చెప్పాలిగా, ఆయన చెప్పింది అంత అగపట్లేదు చెల్లుల్లో, ఈ మామూలుగా టీవీల్లో. ఇంకా ఆయన సొంతం చేసేది ఏముంది, వేసింది ఏంది మా చెప్పింది, ఆయన చెప్పింది చెప్పినట్టు మనకు డైరెక్ట్గా వస్తుండే. ఇంకేం చెప్పే వరకు పేపర్ రాసుకోడు, ఆయన పేపర్ కాబట్టి రాసుకుంటాడు, రాసుకొని ఏమైంది ఏం కాదు వాళ్ళకి, వాళ్ళు ఎట్ట పోవాలి అట్ట పోతారు ఇంటికి దగ్గరకు వచ్చింది అన్నట్టు. మరి ఆఖరికి సచివాలయం కూడా తాకట్టు పెట్టాడు అంటున్నాడు లోకేష్. సచివాలయం కాదు వాళ్ళు పెట్టడే, ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఉన్నాయో ఎనర్జీకి పెట్టుకుందామని చూస్తున్నారు, ఏం కాదు ఇంకా ఇంకా వాళ్ళకి ఏమి లేదు. ఏం ఆడబెట్టాడు, నేను పెడితే జనాన్ని ఎందుకు కూర్చోబెడతాడు, జనానికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తాడు, మరి జనానికి ఊళ్ళో పనులు ఎందుకు ఇస్తాడు. ఊరకు సచివాలయం కూర్చో తాకట్టు పెట్టేది ఆయన పెట్టేది ఏంది, ఆయన పెట్టను ఆయన ఏడు మనుళ్ళు ఆయన పెడతారా? మరి ఇప్పుడు మాట మరి రేపు రాబోయే అర్చనది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ బలి చక్రవర్తిని ఎట్ట దొక్కడు వామన, ఆ విధంగా ఒక తొక్కు తొక్కుతాను జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి దొక్కేస్తానంటున్నాడు. తొక్కించుకుంటాడు, దగ్గరకు వచ్చింది కదా ఇంకా తొక్కించుకోవటానికి సిద్ధం, ఏన్నగా తొక్కేది ఆయనే తొక్కించుకుంటాడు, ఇబ్బంది ఏమి లేదు. ఇంకా కావాలంటే చూడు ఎన్ని రోజులు, ఇంకా 50 రోజులకి ఉంది, 50 రోజులు 40 రోజులు ఉంది కదా, ఈ 40 రోజులు అయిపోయాక 50 రోజులు ఆయన దొక్కించుకుంటాడు. మాట చెప్పు, నీ వయసు ఎంత చెప్పు? నా వయసు 62. నీ వయసు 62 అంటున్నావు, మరి ఇప్పుడు జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి అతను పట్టుకుని 4 పెళ్ళాం 5 మారుతున్నారు పవన్ కళ్యాణ్. అయ్యా 5 పెళ్ళామే తొక్కాలి కదా, తొక్కిద్దిగా ఇప్పుడు పెళ్ళామైతే సరిగ్గా తొక్కలేదు, ఈయనైతే బాగా తొక్కుతున్నాడు కదా, ఇప్పుడు కావాలంటుంది తొక్కేవాడు కూడా కావాలి కదా. ఇప్పుడు 5 పిల్లలు తొక్కిన సార్లా, ఏం తొక్కితే తొక్కుడు వెళ్ళిపోద్ది ఇంకా దెబ్బతో, వైనం అయింది వైనం కాకుండా ఎంత చేయకుండా ఎట్ట పనికి మనల్ని తొక్కితే ఎట్ట అయితే పని, జగన్ తొక్కితే బాగా బీగా ఉంటుందంట అది, అప్పుడు వైనం అయిపోయేది. ఇప్పుడు మీ వైసీపీ పార్టీ వాళ్ళు అందరి ఒక రెడ్ బుక్ లో నారా లోకేష్ పేర్లు రాసుకున్నా అంట, రేపు అధికారంలోకి వస్తే ఒక్కొక్కరు మిమ్మల్ని పరిగెత్తుతారంట. ఆయనే పరిగెత్తడు, ఆయన పోతాడు, ఆయన వస్తేగా పోవటం కానీ దెబ్బతో ఆయనే పోతాడు. ఊరే మమ్మల్ని అన్నోళ్ళు ఊరు ఉండాలని వీల్లేదు, దయ్యం దగ్గరకు వచ్చినప్పుడు అంటే వెళ్ళిపోతారు, మమ్మల్ని ఏం దొక్కుతారు. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.